నర్సిగడ్డు గారు పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి బాస చట్టం ధర్మం నైతికత అనే విషయంలో బీజేపీ ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతుంది అన్నది రవికుమార్ గారు ప్రశ్నించినటువంటి. సార్, రవికుమార్ గారు ఒక మూడు పదాలు చెప్పారు. ఆ మూడు పదాలు ఎలా ఉంటాయంటే, వేరువేరు పదాల లెక్క కనిపించినా ఒకటే రకంగా కోఆర్డినేషన్ తోటి ఉంటాయి. చట్టం, న్యాయం, ధర్మం ఈ యొక్క పర్యాయ పదాలు ఉన్నాయి. చట్టం ఏం చెప్తుంది సార్ అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ యూపీఏ 2 ఏం చేసిందంటే, ఈ రాష్ట్రాలను విడగొట్టేటప్పుడు వాళ్ళు ఏం చేసింది, వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ఏదైతే మిగులు రాష్ట్రంగా ఉందో తెలంగాణ, లేదా లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కొంత అన్యాయం జరుగుతుందన్నమాట వాస్తవం అని గుర్తించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. మా వెంకయ్య నాయుడు గారు లేదు లేదు ఆంధ్రప్రదేశ్కు ఏదైనా ఒకటి చేయాలి, చిరకాల కోరిక అయినటువంటి ఆ పోలవరానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి లేకపోతే ఇవ్వాలని ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ అంతసేపు కసరత్తు చేసినటువంటి యూపీఏ 2 చట్టంలో పెట్టలేదు. ఫస్ట్ తప్పది. ఇలా చట్టంలో పెడితే భారతీయ జనతా పార్టీని నిలబెట్టి అడిగే ఛాన్స్ అందరికీ ఉంటుండే. ఒక ప్రశ్న, చట్టంలో పెట్టలేదు అనేటటువంటి ఒక చిన్న ఎక్స్క్యూస్తో సపోర్ట్ చేసిన బీజేపీ వెనక్కపోవడం న్యాయమా? పోలేదు సార్, ఇంకా పూర్తి చేయలేదు. వాళ్ళు ఫస్ట్ చేసిన తప్పు ఏంటంటే, ఒక వాక్యం అందులో ఇంక్లూడ్ చేసినట్లయితే ఇవాళ భారతీయ జనతా పార్టీని దోషిగా చూపిస్తే ఓకే. కానీ అక్కడ వాస్తవంగా వాళ్ళు ఏంటంటే, మా వెంకయ్య నాయుడు గారు అడిగిన తర్వాత దాన్ని హామీ మాత్రం ఇచ్చారు పార్లమెంట్లో. ఒకటి, రెండోది న్యాయము ధర్మము అంటారు. మేము ఏం చేసినాము, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామనే చెప్పిన తర్వాత లోకల్గా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంటు వారు ఒక లెటర్ రాసిరు. నేను నా సొంత కవిత్వం ఏం చెప్పట్లేదు. పీయూష్ గోయల్ గారు పార్లమెంట్లో ఆ లెటరు, ఈ విమర్శలు ఎక్కువైనప్పుడు దాన్ని తీసి ఓపెన్ చేసి చూపించిండు. 26 సెప్టెంబర్ 2016 ఉన్నది. ఏమని రాసిండ్రు, మాకు ప్రత్యేక హోదా కాదు, మాకు ప్యాకేజ్ ఇవ్వండి, అన్ టైమ్ సెటిల్మెంట్ ప్యాకేజ్ ఇవ్వమని అందులో ఈయన కోరిన మాట. నర్సయ్య గారి గౌడ్ గారికి ఒకటి చెప్తాను. చెప్పండి, పూర్తి చేయాలి. సక్రమంగా చూద్దాం. ఓకే, ఇప్పుడు చట్టం, న్యాయం, ధర్మం పక్కన పెడతాయండి. ప్రధానమైన ప్రశ్న ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడిన మాటకి విలువ ఉందా లేదా, అది చట్టంతో సమానమా కాదా. ఈ ఆ రోజున ఏదైతే పార్లమెంట్లో గత ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, ఈ ప్రధానమంత్రి ఎవరైనా అవ్వచ్చు, ఒక ప్రధానమంత్రి పార్లమెంట్లో లేచి నిలబడి ఇది న్యాయం చేస్తాను లేకపోతే ఈ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి చెప్పిన తర్వాత అది చట్టంతో సమానం. అది చట్టంతో సమానంగా మనం భావించకపోతే రేపు పొద్దున్న చిల్లపిల్ల ఆటలలాగా ఉంటుంది. పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి స్థానం కాబట్టి ఆ స్థానంలో ఇచ్చినటువంటి హామీ, అది రేపు పొద్దున్న ప్రధానమంత్రులు మారినా అది చట్టరూపంలో చేయవలసిందే. అయితే ఒకవేళ టెక్నికల్ కారణాలు చూపించి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదనో, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అర్హతలు లేదనో, ఎటువంటి టెక్నికల్ కారణాలు చూపించినా ఆ పదం, మేము అడిగింది కూడా అప్పట్లోనండి, ఆ పదం కాకపోయినా దాంతోపాటు వచ్చే రాయితీలు అయితే ఏమో ఆ రాయితీలు ఇవ్వండి. ఆ రాయితీలు ఇచ్చినా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోండి అంటే ఆ విషయంలో కూడా రకరకాలుగా చేసుకుంటా వచ్చారు. నేనేమంటానంటే, ఇప్పటికైనా ఎందుకంటే దీనికి ప్రధానమైన సమస్య ఏమొస్తుందంటే, అంటే ప్రత్యేక హోదా విషయంలో అన్ని రాష్ట్రాలు బాగానే ఉంటాయి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశం ఇస్తాను అంటే మాత్రం అన్ని రాష్ట్రాలు అడ్డుపడతాయి. మీకు ఉదాహరణ, 2014లోనే జయలలిత గారు ఒక లెటర్ రాశారు, అప్పట్లో రాసి ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కూడా ఆమె లెటర్లో పెట్టింది ఏంటంటే, హోదాకు సంబంధించినటువంటి రాయితీలు కానీ ఏమైనా ఇస్తే మాత్రం మేము ఒప్పుకోమన్నట్టు ఒక లెటర్ కూడా రాశారు. అంటే వాళ్ళకి తెలుసు హోదా వస్తే దాంతోపాటు రాయితీలు కూడా ఉంటాయి, రాయితీలు కూడా ఉంటే పరిశ్రమలు తరలిపోతాయి అనే అంశం అక్కడికి వచ్చింది. అయితే ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కొంతమంది నాయకులు ఏమన్నారంటే ప్రత్యేక హోదాకి పారిశ్రామిక రాయితీలకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడారు. అయితే 2017లో మనం చూసాం, ఆల్రెడీ ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించిన హోదా అన్నట్టుగా మనం చూసాం. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారు లేదా తెలంగాణకు సంబంధించిన వారు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలే అక్కడ ఏదైతే ప్రత్యేక హోదా ఉందో రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇలా పరిశ్రమలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉదాహరణలు చూపించాం. ఏమైనా ఉంటే ఒక టెక్నికల్ కారణాలు చూపించి ఆంధ్ర మనం ఒక్క ముఖ్యమైన విషయం అండి, ఏదైనా రాజకీయాల పరంగా
నష్టపోయిన రాష్ట్రం ఏదన్నా ఉంటే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్. అనేక రకాలుగా గత విభజన ముందు, విభజన తర్వాత, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇన్ని మాటలు చెప్తున్న పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఆ రోజున ప్రత్యేక హోదా విషయంలో హరీష్ రావు గారి మాటలు ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే మా పరిశ్రమలన్నీ కరీంనగర్ నుంచి అక్కడికి తరలిపోతాయి కాబట్టి మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పేసి స్పష్టమైన వాక్యం అక్కడ చెప్పారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి ప్రత్యేక ముందు బాధ్యత ఏంటంటే ముందు పక్కనున్న రాష్ట్రాలకి ఇవన్నీ ఒప్పించుకోవాలి. అదేవిధంగా కేంద్రంలో ముందు మిమ్మల్ని పెట్టవలసిన డిమాండ్ ఏంటంటే మీరు మాకు అవన్నీ అనవసరం, మీరు పార్లమెంట్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారా లేదా అనే అంశం మనం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తే ఏదైనా పరిష్కారం లభిస్తుంది. కానీ సార్ ప్లీజ్ అంటే వాళ్ళు వినే పరిస్థితి ఉండదు, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇంకొక చిన్న విషయాలు అనేది చెప్పేసిన తర్వాత మీరు కంటిన్యూ అవుతుంది. కానీ ఇందాక రవికుమార్ గారు మనం మాట్లాడుకున్నప్పుడు విద్యుత్ సమస్య వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే అంటే విద్యుత్ సమస్య సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఒక 5,700 కోట్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి మనం రావాల్సిన బాకీలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక పక్కన లోటు ఉన్నప్పుడు ముందుగా పక్కన ఉన్న ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి సార్ మాకు కష్టాల్లో ఉన్న ముందు 5,700 కోట్లు ఇవ్వండి చెప్పేసి అడగవలసిన సందర్భం ఒకటి ఉంది. రెండు, పోలవరం సంబంధించి ఇప్పుడు తక్కువ వచ్చింది రివర్స్ టెండరింగ్ లేదు డబ్బులు మిగిలిన అనే మావన వచ్చినా నేను కొంతమంది ఇంజనీర్స్తో మాట్లాడాను, పేర్లు చెప్తాం అనేది భావ్యం కాదు కాబట్టి చెప్పట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే ముందున్నటువంటి కంపెనీస్ నవాగా కంపెనీ ఉందో వాళ్ళు జర్మన్ టర్బైన్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదవుతుందో వాళ్ళు ఏమో చైనా నుంచి సరిగ్గా తీసుకొస్తున్నారు టర్బైన్స్, దానివల్ల చాలా రేటు తగ్గుతుంది, దానివల్ల మిగిలినట్టు కనపడుతుంది తప్ప అంత మించి కాదు. అందులోనూ గత కంపెనీ ఏమో 28 నెలల్లో పూర్తి చేస్తానంటే ఇప్పుడున్న కంపెనీ ఏమో 58 నెలలకు అని చెప్పేసి దీంట్లో పెట్టింది కాబట్టి ఆ సమయం వలన ఇంకా భారం ఎక్కువ పడుతుంది, మాకు పైగా లాభం చేకూర్చినట్టు.